हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गणेश किचन। इवाल्टि वीडियो उल्लिपाय पच्चड़ी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। ई पच्चड़ी पुल्लगा कारंगा चाला बागुंटुंदी। वेड़ी अन्नंलोकि कानी लेदंटे रोटीस्लोकि कानी चाला टेस्टीगा उंटुंदंडी। ओक्कसारी चेसुकोनी वारं रोजुल वरकु निल्व उंचुकोवच्चु। मरि ई टेस्टी पच्चड़ी एला तैयार चेसुकोवालो आ प्रोसेस एंटो चूसेद्दाम। ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసి వేడి చేయండి। నూనె వేడిగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ల సగం మెంతులు, అలాగే 1 టీ స్పూన్ పచ్చసెనగ పప్పు, అలానే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద వేయించండి। మినపప్పు సెనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కారంకి తగ్గట్టు 10 నుండి 15 ఎండుమిర్చిని వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి। మీరు తినే కారంని బట్టి ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోవాలండి। ఇలా అన్ని చక్కగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఇదే నూనెలోకి 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలను వేయించుకోండి। ఇలా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయలు మరింత సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఇలా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని వేసుకోండి। ఓన్లీ చింతపండుని మాత్రమే వేయండి, నీళ్ళు వేయొద్దు। ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముక్కలు చింతపండు అన్ని చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి। తర్వాత ఒక మిక్సర్ జార్ ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న దినుసులను వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి। చూసారు కదా, ఈ విధంగా మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత ఇందులోకి మనం వేయించి చల్లారబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేయండి। తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి। తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసి వేడి చేసుకోవాలి। నూనె వేడిగా అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్ని 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి। ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి। వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిని వేసి లో ఫ్లేమ్ మీద ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది। మీరు ఈ పచ్చడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది। అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।